గరుడపురాణం పుస్తకంలో ఎప్పుడు భూమి మీదకి దిగేటప్పుడు జరగబోయే వింతలు విచిత్రాలు మొన్న సగం చదివాను కావసాగు ఇప్పుడు చదివేస్తాను. ఏంటి చదివేది? యముడి గురించి. ఎవడు కాదు, నువ్వే నా పాలిటి ఎమ్మెల్యే దాపరించు. ఆ దరిద్ర పుస్తకం ఏదో బయట చదువుకో. రాత్రిపూట మొగుడంటే రెస్పెక్ట్ లేదా? మొగుడు పిల్లలు ఎగుస్తారే. వాడు పడుకుంటే ఏం చేద్దాం? మల్లెపూలు పెట్టుకుందా అంటే రారా మల్లెపూలు పెట్టుకున్నప్పుడు తేడా కనిపిస్తుంది. శ్రీ గరుడ పురాణం. యముడు భూలోకమునకు వచ్చు సమయములో ప్రకృతిలో అలజడి మొదలగును. దూరం నుంచి నక్కల అరుపులు వినిపించును. విపరీతమైన ఈదురుగాలులు వీచును. ప్రేతాత్మలు ఊదినట్టుగా దుమ్ము తూలి లేచును. ఆకాశంలో ఉరుములు మెరుపులు అలా ప్రకృతి బీభత్సంగా ఉండగా యముడు భూమి మీద అడుగు పెడతాడు. మిత్రమా, ఏమది? గరుడ పురాణం మనలోకమునకు సంబంధించినదే. బాగు బాగు, దీని గురించి మానవులు తెలుసుకునుట మంచిదే. ఎంత పెద్ద పాదాలు! ఎప్పుడు పడితే అప్పుడు చెయ్యేస్తే చెయ్యరు. ఈ చెయ్యి ఎందుకే లేదే? హైదరాబాద్ అర్ధరాత్రి అందాలు అని వాడెవడో పుస్తకం రాయడం, అవి చూపించాలని నన్ను ఈ కార్ లో వేసుకుని తెల్లవార్లు తిప్పడం నా చావుకొచ్చింది. దిగు. నా కర్మ. వావ్, వాట్ ఏ బ్యూటిఫుల్ నేచర్! ఇలాంటి వాతావరణం కోసమే నా కవి హృదయం ఎప్పుడు ఘోషిస్తూ ఉంటుంది. ఇల్లు బంగారం గాను నా ఒళ్ళు. ప్లీజ్, అంత సీన్ లేదు పద. ఇక్కడ ఎక్కడో గోల్డ్ వాసన వస్తున్నట్టుంది. వీడెవడు ఇలా వస్తున్నాడు? ఏంటి ఏంటి అంటున్నాను? ఏంటి ఆంటీ కాకపోతే అనుసూయమో అప్పులమో ఎవరైతే నాకేంట మెళ్ళ కొలిసి ఇచ్చేయండి. వెళ్ళిపోతా. ఏంటో ఇచ్చేది కరెక్ట్ టైప్ లో ఒక్కటి తీకే. బాబాయ్ చూసావా బాజు, నీకు కరెక్ట్? వచ్చా వచ్చా అంటే నిన్నే పుస్తకం కొన్నాను, ఇంకా చదవలే. అనవసరంగా టైం వేస్ట్ చేసావు. రా అనకూడదు. వాటిలో మీకు మాట్లాడండి. వెళ్ళి నాలుగు పీక. ఆ గొలుసు ఇవ్వకపోతే పీకుతా నీ కోక. అలా చూస్తూ ఊరుకుంటారేంటండి? నువ్వే కాపాడు. ఒరే దొంగ సచ్చినడా, చీర వదలరా. మర్యాదగా గొలుసిచ్చే. నేను ఇవ్వను. నాతో చీరల దొంగ సచ్చినడా, నీ చేతులు పట్టుకుని నా చీర వదలరా. మిత్రమా, ఎవరో యమా యమా అని పిలుచుతున్నారు. యమా యమా కాదు మిత్రమా, ఎమ్మో ఎమ్మో అని ఆర్తనాదము చేయుచున్నారు. మనవాడే తాగిన మత్తులో మానభంగము చేయుటకు తీవ్రముగా కృషి చేస్తున్నాడు. తప్పు తప్పు, స్త్రీకి మానవే ముఖ్యం. కాదు, ఇప్పుడు ఆమెకు మనమే ముఖ్యం. మరి ఇప్పుడు తక్షణ కర్తవ్యం. శ్రీకృష్ణ పరమాత్ముడు చేసినదే మనము చేసిన. ఇదేంటిది? చీరమి చీర కట్టేవా? అయినా సరే వదిలిపెట్టను. అబ్బా ఎంత బాగుందో ఇంకో చీర. బెనారస్ సారీ ఎంత బాగుందో. పెద్ద సారీ ఎప్పుడు కట్టింది? వావ్, డిఫరెంట్ సారీ. లాగ్ బాబు, లాగ్ 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 బాబు. పట్టు చీర బాబు, లాగ్ బాబు. నీకు బిర్యానీ కొని పెడతాను. బిర్యానీయా? ha ha ha
టిఆర్ఎస్ సారీ. వావ్. అయ్య బాబాయ్, కలబందర చీరలన్నీ ఇక్కడ ఉంటాయి. లక్ 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 హాయ్. బాబా, ఇంకొక రెండు చీరలు లాగి పెట్టానా నా బగ్గర తండ్రి. అది మా ఆయన ఉన్నాడు ఎందుకు? ఎప్పుడు ఒక మంచి చీర కూడా కొట్టు పెట్టలేదు. ఎప్పుడు పుస్తకాలు చదవడం తప్ప. అప్ప, ఎంత పెద్ద లాటో. ఆగిపోయేవేనన్నా. ఇంకా నా వల్ల కాదు. ఏముండా గుప్తుండా. రేపు చూస్తా. ఏం చేస్తా? కొంచెం ఓపితే అమ్మా. ఎవరు అక్కడ చీరలా వస్తుంది? వెళ్ళిపోయాడు. ఏమండాయ్, తొందరగా రండి, ఈ చీరలన్నీ డిక్కీలో వేసుకెళ్ళిపోదాం. ఏంటమ్మా చీరలన్నీ? ఆ దొంగడు చేతి మహత్యం అండి, లాగే కొద్దీ వస్తూనే ఉన్నాయి, వస్తూనే ఉన్నాయి. ఏమండాయ్ అన్నా, ఏమిది సునకము వలె కనకము వాసన చుచ్చుతున్నాడు. ఏమి మనవా వాసన చుచ్చుతుంటుంది? బంగారమా? బంగారు కర్మాగారమా? దేశంలో ఉన్న బంగారం అంతా మీ ఒంటి మీదే ఉంది. ఎక్కడి నుంచి వస్తున్నారు? పైనుండి. ఓహో, ఇక్కడ మాకు ఏమియును అవగతము కావటము లేదు. మిక్కిలి ఆకలిగా ఉన్నాను. అయ్యబాబాయ్, ఆకలిస్తుందా? ఏళ్ల మధ్య నుంచి ఒక్క ఉంగరం జారి పెడితే చాలు, ఏడాది పాటు కడుపు నిండిపోద. నాతో రండి, మంచి భోజనం పెట్టిస్తా. చూచుటకు బహుచిత్రముగా ఉన్నది ఈ జలపూరి. అదేంటి అలా విసిరేశారు? పానీ సేవించితిమి, పాత్ర పారవేసి. అయ్యో, అది కూడా తినడానికే. ఇది కూడా ఒకసారి పట్టుకోండి, చూపిస్తాను. ఇలా బాగుంది. మిత్రమా, తీర్థ ప్రసాదములు ఒకేసారి సేవించినట్లున్నది. జలపూరి దాత సుఖీ భవ. వెళ్ళిపోతున్నారంటి? బిల్లు కట్టాలంటయా? బిల్లు అనిన మెక్కిన దానికి చెల్లించాల్సిన రొక్క ధనమా? గుప్త మిత్రమా, తాత ధనము. వెయ్యి రూపాయల 50 రూపాయలు బిల్కి ఇంత పెద్ద నోట, చిన్నదివ్వయ్యా. చిన్నదట తాత. ఏం మనమడా? చిన్నది చిన్నది. తీసుకో. సుఖీ భవ సుఖీ భవ. నాది కూడా అదే. అపచారం పొట్టైనది. అది స్త్రీలది. ఆహా, ఏమి ప్రతిమ సౌందర్యం! ప్రాణం పోసిన రమ్మను మించిపోవును కదా. బ్రహ్మచారులు వలదు వలదు. ఇది బాగుంది. బట్టలు మార్చుకునే కదా, అక్కడ ఉంది సార్. గుప్తా, ఏమైనది? తలుపు వేసి తిని గడియ మరిచి తిని. ఈ దుస్తుల్లో మనం ఎలా ఉంటుంది? అచ్చు మానవుల వల్లే ఉన్నాం మిత్రమా. ఇదేమి విడిపోయింది? తాత. ఏమైనది తాత? తలుపు సందులో ఇరికిన ఎలుక వలె కీచుమంటి నరిగింది. ఎలుగు కాదు నా వేలు. భద్రము తాత, అది లేనిచో నీ వీణ మూగబోవును. సరే సర్లే, దుస్తులు మార్చాం, భాష కూడా మార్చాలి. అవునవును. ఓకే, ఆల్ రైట్. ఇక్కడ ఇలాగే మాట్లాడతాడు, పదండి. చదలేదు. అమ్మ నా బంగారు బాతుల్లారా. ఇంతకాలం ఏమైపోయారు గురు? మీకోసం బస్ స్టాండింగ్ లో ముష్టివాళ్ళగా వెతుకుతున్నాను తెలుసా? వలదు వలదు,
మీతో మాకు స్నేహము వలదు. నీవు పరస్త్రీ వస్త్రము లోలుచుచుంటివి. అంటే అది అదంతా మందు మహిమ గురు. అవును అది సరే, ఇంతకీ ఈయనెవరు? కోటి మంది బ్యాచులర్స్ కాళ్ళ ఒక్కడి మొహంలో నూటిపడుతుంది. ఆయన మా తాతాశ్రీ, అప్పటికి ఇప్పటికి ఎప్పటికి బ్రహ్మచారి. ఇంకేం చెప్పదు, ప్రాబ్లం అర్థమైంది. అయితే డాక్టర్ సమరం గారికి చూపించాల్సిందే. వాడేవాడు ఒకే ఒక్కడు, ఆయన పేరు చెప్తే చాలు. ఈతరాని చేపలు కూడా ఎగిరెగిరి ఇస్తాయి. యు డోంట్ వరీ, ఎంత ఖర్చైనా పర్వాలేదు. ఆయన దగ్గరికి తీసుకెళ్లి పూచి నాది. యు డోంట్ వరీ అట్ ఆల్. ఎక్కువ ఊడిపోదు. ఏంటి నీ చెయ్యి? ఓ అవును, ఎట్టప్పులు బానే మార్చారు. ఇంతకీ ఆ ఆభరణాలు ఎక్కడ దాచారు? ఈ సంచి. కానీ మీ నెత్తి మీద బొచ్చే బాగాలేదు. నాతో రండి. పదండ.